హలో వెల్కమ్ టు మైరా మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే ఐదు వందల రోజులు పూర్తవుతున్నటువంటి రాజధాని ప్రాంత రైతుల దీక్షలకు సంబంధించి ఉద్యమాలకి సంబంధించి పట్టించుకున్న దాఖలు అయితే కనిపించట్లేదు మొదట్లో ఉద్యమం బాగా చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ఉద్యమం కూడా నీరుగారిపోయింది అనేటువంటి పరిస్థితులు కూడా ఆ పరిస్థితులు తీసుకొచ్చారా లేదంటే అటువంటి ఊరికే రూమర్స్ మాత్రమే రూమర్స్ మాత్రమే పరిమితమైందా ఐదు వందల రోజుల సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అసలు ఐదు వందల రోజుల్లో జరిగినటువంటి రాస్తారకులు కావచ్చు ధర్నాలు కావచ్చు పరిణామాలు కావచ్చు ఏ విధంగా చోటు చేసుకున్నాయి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనేది మనతో మాట్లాడటానికి బహుజన కులాల జేసి అధ్యక్షుడు బాలకోట గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి బాలకోట గారు నమస్తే అమర్ గారు ఎలా ఉన్నారు కరోనా టైంలో ఉన్నాం సార్ ఈ కరోనా కూడా ఉద్యమాల కంటే ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చిన అంశం అండి కరోనాని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం ఉద్యమాల మీద కూడా దాడి చేస్తుంది రాష్ట్ర ప్రజల గాలి కుదిరింది మీకు ఒక విషయం తెలిసేలేదు చెప్పండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కంటే మా ఆంధ్రప్రదేశ్లో కరోనా మీద ఒక సిద్ధాంతం ఉంది పారాసెటమాల్ సిద్ధాంతం కరోనా వస్తే పారాసెటమాల్ వాడుకోవచ్చు లేదా కాస్త బ్లీచింగ్ చల్లుకోవచ్చు మా ముఖ్యమంత్రి గారు అదే ఆంధ్ర ఐదున్నర కోట్ల మంది ప్రజలకు సెలవు ఇచ్చారు ఎక్కడ కూడా మెడికల్ షాపుల్లో మన ఈ టాబ్లెట్స్ దొరకట్లేదు ఇప్పుడు బ్లీచింగ్ కూడా దొరకట్లా అంత దిక్కుమాలిన పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్ స్టాక్ లేదా లేకపోతే అందరూ అవే వాడుతున్నారా లేకపోతే అసలు కోవిడ్ గురించి పట్టించుకోవట్లేదా అదే దాని అర్థం మీరు అర్థం చేసుకోవాలి దాని పరమార్థం బెడ్లు లేవు ఆక్సిజన్ సిలిండర్లు లేవు నేల మీద పడుకుంటున్నారు అలోలు వచ్చిన రెండు చేతులు జోడించి కరోనా వస్తే భగవంతుని ప్రార్థిస్తున్నారు మరి మా ముఖ్యమంత్రి గారు దేవుడు అని చెప్పాడు మరి ఈ దేవుడిని చూడటం లేదు పై దేవుడిని చూస్తున్నారు ప్రజలు తల్లి బిడ్డ కొడుకు ఆ వస్తున్న ఫోన్లు గాని అరణ్య రోజుల్లో కానీ అమరగారు మీకు చిన్న మాట చెప్తాను చిన్న ఉదాహరణ మరి మీడియా ప్రజలకు సార్ ఈ రోజున చనిపోయిన 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 వ్యక్తిని బొంద తీసి పెట్టడానికి కూడా మన కూలీలు రావడం లేదండి ప్రొక్లెని తెచ్చుకొని గొయ్యి తీసి ఆ గోతిలో పాతి పెడుతున్నారండి శవాలను ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదండి డైరెక్ట్ గా శ్మశానానికి అవును ఈ పరిస్థితిని బట్టి కూడా మనం అంచనా చేసుకోవాలి మేము పరీక్షల పరీక్షలు వాయిదాలంటే మేనమేషాలు ఇంటర్మీడియట్ టెన్త్ ఎగ్జామినేషన్లో వేయాలంటే మేనవేషాలు లాక్డౌన్ ప్రకటించాలంటే మేనవేషాలు బ్రాంతి షాపులు మాత్రం హ్యాపీగా జరుగుతుంటుంటాయి అండి ప్రభుత్వానికి ఆదాయ వనరుకు సంబంధించి అన్ని వ్యవహారాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి ఒక క్యాబినెట్ సమావేశం లేదు ఒక అసెంబ్లీ సమావేశం లేదు పది మంది అధికారులు పట్టుమని గట్టిగా ఒక మూడు నాలుగు గంటలు కూర్చొని ఏంటి కరోనా ఆంధ్ర రాష్ట్రంలో పది 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 పాజిటివ్ కేసుల దగ్గర నుంచి పన్నెండు వేల పాజిటివ్ కేసులు ఎందుకు వచ్చావు రెండు మరణాల దగ్గర నుంచి రోజుకు మూడు వందలు నాలుగు వందల మరణాల స్థాయికి ఎందుకు వెళ్ళాం హాస్పిటల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అని ఆలోచించే పరిస్థితులు ఇవ్వండి అలాంటి నేపథ్యంలో అమరావతి ఉద్యమం ఐదు వందల రోజులకు అడుగుపెట్టింది ఈ పరిణామాల నేపథ్యంలో మేము కూడా ఐదు వందల రోజుగా ఒక మంచి కార్యక్రమాలని ప్రజా వెల్లువులాగా మంచి ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపోసాం కానీ ప్రజా ఆరోగ్యం రీత్యా మేము కూడా వర్చువల్ మీటింగ్ని రేపు ముప్పయో తారీఖున నిర్వహిస్తున్నాం నిన్నటిదాకా విజయవాడ వేదికగా అమరావతి అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయా జేఏసీలు ఉద్యమంలో పాలు పంచుకున్న మహిళా జేఏసీలు దళిత జేఏసీలు బహుజన్ జేఏసీలు రైతు జేఏసీలు అందరూ కలిసి మీడియా సమావేశాలు నిర్వహించగలిగాం రేపు ముప్పై వర్చువల్ సమావేశం నిర్వహించి మా ఐదు వందల రోజుల ఉద్యమ నేపథ్యాన్ని మా బాధల్ని మా గాథల్ని మా వేతల్ని ప్రజలకు తెలియపరచు తెలియపరచాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నేపథ్యంలో కార్యక్రమం జరుగుతుంది నేను ముందుగా చెప్పేది ఏంటంటే అమరగారు తెలుగు నేల మీద ఒక చారిత్రాత్మైన సన్నివేశం ఐదు వందల రోజుల అమరావతి రాజధాని ఉద్యమం రానున్న కాలంలో భవిష్యత్ కాలంలో మరో ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత మన భావితరాలు మన విద్యార్థులు పాఠ్య పుస్తకాలలో తెలుగు చరిత్ర చదువుతున్నప్పుడు మనం ఎప్పుడో చెప్పాం అల్లూరి సీతారామరాజు ఈ నేల మీద పుట్టిన తర్వాత పల్నాటి రాజుల చరిత్ర తర్వాత ఇక్కడ శాతవాహనం వెళ్ళిన చరిత్ర కొండపల్లి కిల్లా నేలిన రాజుల చరిత్ర ఏదైతే మనం చెప్పుకున్నామో రాజధాని కోసం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై ఇరవై నాలుగు ఎకరాలను త్యాగం చేసి ఉచితంగా ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వాన్ని నమ్మి ఆ ప్రభుత్వం మరో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రాజధాని పోకటి వేళతో భూస్థాపితం చేస్తుంటే తిరిగి ఉద్యమాలు చేశారంట శిబిరాలు వేసుకొని తాటాకు శిబిరాలు వేసుకొని నిద్రాహారాలు మాని ఆకలి దప్పులు మాని కొంగు నడుముకు చుట్టి కళ్ళమట నీళ్లు పెట్టుకొని అమరావతి రైతు మహిళలు ఉద్యమాలు చేశారంట ఆ ఆ రోజున ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య అధినేత ముఖ్యమంత్రి గారు కూడా వాహనంలో పరదాలు కప్పుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని సచివాలయానికి వెళ్ళాడంట అని కథలుగా చదువుకునే పరిస్థితి సార్ ఇది సత్యం సార్ నేను చెప్తుంది ఎందుకంటే అమరావతి ఉద్యమానికి ఇంత ఓపిక ఇంత పట్టుదల బాలకోట గారు భూములు ఇచ్చారు అమరావతి ఉద్యమం గత ఐదు వందల రోజులుగా సాగుతుంది దాని మీద నేను ఎటువంటి కామెంట్ చేయను దానికి సందర్భంగానే ఈ రోజు మనం ఇంటర్వ్యూ కూడా చూస్తున్నాము కానీ మీరు మధ్యలో ఒక మాట అన్నారు ఉచితంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు భూములు ప్రభుత్వానికి ఇచ్చారు అని ఉచితంగా ఇచ్చారంటారా వాటిని సార్ అక్షరాల చకర్ణ శుద్ధిగా చెప్తున్నా ప్రభుత్వానికి ప్రజలు ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా రూపాయి ఆశించకుండా ఉచితంగా ఇచ్చారు ఎలా అంటే ప్రభుత్వం ఎకరాకి సంవత్సరానికి లక్ష లక్షా యాభై వేలు రూపాయల ఆదాయం వచ్చే వనరండి అక్కడ పంటలు వాళ్ళు బంతిపూలు పూలు పండించినా అరటికాయలు పండించిన గోంగూర పండించిన తోటకూర పండించినా బెండకాయ తీసిన లక్షా యాభై వేల రూపాయల ఆదాయం అలాంటి ఆదాయాన్ని వదులుకొని మొత్తం భూముల్ని ప్రభుత్వానికి అప్పు చెప్పారు సిఆర్డిఏకి రాసి రిజిస్ట్రేషన్ చేశారు కొంత దాని అదే చెప్తున్నాను అమర్ గారు దాని ఫలితంగా మనం భూమిని గనక పక్క వాళ్ళకే ఇతర రైతులకు గనక కౌలుకిస్తే ఎలా కౌలు తీసుకుంటామో ప్రభుత్వం వీళ్ళు పంట నష్టపోతున్నారు కాబట్టి ఏడాదికి సమయ లక్ష వేల రూపాయలు నష్టపోతున్నారని కౌలు చెల్లిస్తామని ఒక ఉడంబడికి చేసుకుంది ఆ కౌలు ఎంత అంటే ఏడాదికి ముప్పై వేలు నుంచి నలభై వేలు అంటే మేము కౌలు తీసుకుంటున్నాం తర్వాత భూమిలో కూడా పావల వంతు రైతులు తీసుకున్నారు డెబ్భై ఐదు వయసుల వంతు ప్రభుత్వానికి అప్పు చెప్పారు వాళ్ళు ఏం చేశారు ఈ పావల వంతు భూమిని మేము అభివృద్ధి చేసిన తర్వాత మీ చేతుల్లో పెడతాము అప్పుడు రూపాయి రూపాయి సంబంధించిన విలువ ఎకరాకి సంబంధించిన విలువ మీకు వస్తుంది అప్పటి వరకు ఈ కౌలు మీకు ఇస్తాము రాజధాని ప్రాంతం కాబట్టి ఒక ప్రత్యేకమైన సదుపాయాలు విద్యలో గాని వైద్యంలో కాని ఇతర సదుపాయాలు కూడా మేము చూస్తామని ఒక సిఆర్డిఏ వడంబడిక చేస్తే ఆశపడి ఇచ్చారు మరి ఇప్పుడు భూమిని ఉచితంగా ఇచ్చినట్ట ఏమన్నట్ట మీరు అన్న ప్రశ్నకి కౌలు మీద ఆధారపడి భూములు ఇచ్చారు ముప్పై వేల రూపాయల ఎకరానికి కౌలు మీద ఆధారపడి ఎవరు ఇస్తారండి ఇది నేపథ్యం అది కూడా ముఖ్యంగా ఎందుకు ఇచ్చారంటే విభజింపబడ్డ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర రాజధాని కోసం అన్వేషిస్తున్నాడు బస్సుల్లో నిద్రపోతున్నాడు మనం ఒక సమఖ్యాంధ్ర గలం నుంచి మనం బయటకు వచ్చాం మనకు ఒక రాజధాని కావాలి మనం హైదరాబాద్ని ఢిల్లీని తలదన్నే విధంగా ఏదో ఒకటి కట్టుకోవాలి మన కాళ్ళ మీద మనం బతకాలని చెప్పేసి అని కసితో ని కనుక ఎలా అయితే అభివృద్ధి చేసుకున్నామో కసితం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆనాటి పాలకుల యొక్క ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిస్పందించి పూర్తి పొంది గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యనున్న రైతులు ఈ సాహస కార్యక్రమానికి ఒడిగట్టారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు సొంతానికో ఆయన కుటుంబ పోషణ కోసమో ఆయన కుమారుని యొక్క అష్టవసరాల కోసమో భూములను అడగల ఏదైనా సరే అమరగారు మీరు ఆలోచించండి ఒక ప్రభుత్వం అండి ప్రజల దృష్టిలో ఎప్పుడు కూడా వ్యక్తులు ముఖ్యం కాదు ఒక ప్రభుత్వం ముఖ్యం ఇప్పుడు మీరు పోలవరం కట్టినా పట్టిసీమ కొట్టినా ప్రభుత్వాలు మన కోసం కడతారా ఏంటంటే ప్రజల కోసం కడతారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కొన్ని పథకాలు ఇప్పుడు నాడు నేడు అని చెప్పేసి అని విద్యా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె కాని కొడుకు గానీ అక్కడ చదువుకుంటారు ఏంటి కాదు కదా ప్రజా మా పిల్లలే కదా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలే కదా పోలవరంలో ఏడు మండలాలనే ఖాళీ చేపిస్తున్నారు అక్కడ గిరిజనుల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు ఆ పోలవరం నీళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి గారికి పనికొస్తాయా చొక్కనీరు రాదు సీమాంధ్రలో పదమూడు జిల్లాలు బాగుపడడం కోసమే కదా ఎప్పుడైనా సరే మనం ప్రభుత్వము ప్రజలు అని ఆలోచిస్తే అమరావతి రాజధాని సమస్య అర్థమవుతుంది తప్ప ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారంటే వైకాపా ప్రభుత్వం రాజకీయాల రొచ్చు గుంటలో పడేసి ఓకే రాజధానిని రాజకీయాల రొచ్చు గుంటలో పడేసి విద్య చేస్తున్నారు అభండాలు వేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు రైతుల మీద కత్తి కట్టారు ఈ నేపథ్యంలోనే రాజధాని వివాదాస్పదమైంది జరుగుతున్న పరిణామాలు ఇది కాబట్టి అమరావతి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తే మీరు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ తారీఖు ఖచ్చితంగా ఇప్పటికీ ఈ రోజుకి ఐదు వందల రోజులకు ముందు రాజధాని అమరావతి అంటే సేమాంధ్రులకు ఒక ఆత్మీయ స్పర్శ అభివృద్ధికి ఒక కరచాలనం లక్ష కోట్ల రూపాయల సంపదకు ఆనవాళ్ళు ఈ రాష్ట్రం వడివడిగా ప్రగతి రథచక్రాల్లో పరుగు పెడుతుందనే ఒక ఆశ తెలుగు బిడ్డకు గుండె ధైర్యం మరి ఐదు వందల రోజుల ముందు అంటే పదిహేడు డిసెంబర్ పదిహేడు తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత అమరావతి ఒక సామాజిక వర్గపు స్వార్థ ప్రయోజనం ఓకే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు రైతులు కాదు స్వార్థ చేయకూడదు అక్కడ నేలలో పనికిరావు అక్కడ నిర్మాణాలు పనికి రావు అదంతా ఒక మిథ్య ఒక అబద్ధం అభూత కల్పన ఇది సార్ ప్రచారం ఒక పరిణామం ఒక శుభ అశుభ పరిణామాల నేపథ్యంలోనే అమరావతి ఉద్యమం పురుడు పోసుకుంది పంట పొలాల్లో ఎదిగిన పచ్చని పంట పొలాల్లో ఎదిగిన పచ్చని మొక్కల్లా ప్రభుత్వం చేసిన అన్ని అబద్ధాలనే రైతాంగం జల్లెడబెట్టి తొన తొనకలు చేసింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి కోవిడ్ నేపథ్యంలో కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే వర్చువల్ గా మీటింగ్లు పెట్టుకునేవ్వండి కొద్ది కొద్దిగా సామాజిక దూరం పాటిస్తూ కావచ్చు మీ యొక్క అయితే వినిపిస్తూనే వచ్చారు మీరు చేస్తున్నటువంటి ఆందోళన చేస్తూనే వచ్చారు కానీ ఇప్పటికీ ఐదు వందల రోజులు కంప్లీట్ అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ అయినా మీకు ఎవరికైనా వచ్చిన అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రాజధాని వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ అయినా అట్లీస్ట్ రాజధాని ఇక్కడి నుంచి తరలించము ఇదే ప్రాంతాన్ని రాజధానిగా డెవలప్ చేస్తామని కావచ్చు లేదంటే ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా సంప్రదింపులు జరపడం కావచ్చు గత ఐదు వందల రోజులుగా మీరు చేస్తున్నటువంటి దీక్షలకి ఏ విధమైనటువంటి ఫలితమైన అక్కడ కనపడిన సూచనలు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నాయా వచ్చిన అమరావతి ఉద్యమంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన దుర్మార్గమైన పద్ధతి అదేనండి అసలు నిజంగా ఈ ప్రభుత్వం కనుక ప్రజాస్వామిక ప్రభుత్వం అయితే అమరావతి రాజధానిని మూడు రాజధానులుగా విభజించాలనో లేదంటే ఇంకో విధంగా ఏదో చెయ్యాలని కనుక భావిస్తే ముందుగా అమరావతి రైతులతో చర్చలు జరుపుతారు రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలతో మేధావులతో భూములు ఇచ్చిన రైతులతో ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులతో తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది గవర్నమెంట్ కానీ ఎలాంటి చర్చలు లేకుండా రైతుకు మాట కూడా చెప్పకుండా ఆకస్మికంగా అసలు నుండే లభిపోయాయండి ఆ ప్రకటన విని రైతులు ఊహించరా వైకాపాలోని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఊహించరా ఇరవై ఆరు మంది మంత్రుల్లో సగం మంది మంత్రులు ఊహించరా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని ఆయన ఏకో నిర్మాణం ఆయన ఆయన ఏకాత్మ రాత్రికి రాత్రి అర్ధరాత్రి కలగన్న తీసుకున్న విధానం లాగా నినాదం లాగా ఎక్కడో దిక్కుమాలిన దక్షిణాఫ్రికాను దాన్ని ఉదాహరణ తెచ్చి మరి ఆ దక్షిణాఫ్రికా ఎక్కడుందో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు తెలుసండి దాన్ని ఉదాహరణ చేపించి అభివృద్ధి అని ఒక ముసుగేసి ఆ ఆ యొక్క చర్యకు పాల్పడటంతో ఇట్లు ఇంత ఉద్యమం జరుగుతున్నా ఐదు వందల రోజుల ఉద్యమం జరుగుతున్నా అమరావతి ఉద్యమంలో నుంచి అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారేదా అప్ప ముఖ్యమంత్రి గారు రైతులు చూడల్లా ఇప్పుడు ఇక్కడ ఆయన చూసే కోణం వేరు ఆయన పెట్టుకున్న కళ్ళద్దాలు పశు పశుపచ్చ రంగు పెట్టుకున్నాడు పశుపచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు ఆకుపచ్చని కళ్ళద్దాలు పెట్టుకుంటే రైతులు కనిపిస్తుంది అసలు ఒక ఉద్యమము అది రైతులు భూమినిచ్చారు ఇంకొక మాట కూడా చెప్తా అమరగారు ముఖ్యమంత్రి పరిపాలన అనుభవం లేని మాట యదార్థం ముఖ్యమంత్రి గారు సర్పంచ్ గా పనిచేయలా ఒక మంత్రిగా పనిచేయలా కేంద్ర మంత్రిగా పనిచేయలా అదృష్టం కలిసి వచ్చింది ఎకా ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు లేదా ఇతర తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఆయనకి కక్ష ఉంది అసలే రాయలసీమ బిడ్డ ఈ నేపథ్యంలో సమస్యలను చూస్తే పాలకుడు ఎలా అవుతాడండి నేను ఒక మాట చెప్తున్నాను సార్ మనం పది అడుగులు వేసినా ఒక్కడుగు తప్పని అడుగు వేసినా కూడా కింద పడిపోతాం పరిపాలన అంటే దక్షతండి నల్లేరి మీద నడక కాదు దక్షత పాలించటం ఈ ప్రభుత్వం రాగానే రెండు అడుగులేసిందో లేదో మూడో అడుగు అమరావతి గొంతు మీద కాలు పెట్టింది మేము అడుగుతున్నామండి ఇప్పటికీ ఏ పాపం చేశారని చెప్పని మీరు కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య విజయవాడ గుంటూరు జంట నగరాల మధ్య ఉన్న రాజధాని మీరు మారుస్తున్నారు విజయవాడ జనాభా యాభై లక్షల మంది గుంటూరు జనాభా అరవై లక్షల మంది ఆరు జిల్లాలు మధ్యాంధ్రప్రదేశ్కు ఆరు జిల్లాల నడిబొడ్డు ఉదర ప్రాంతం ఇది ఏ హక్కు ఉందని మీరు మారుస్తున్నారు విశాఖపట్నం ప్రజలకు చేసిన పుణ్యం ఏంటి మేము చేసిన పాపం ఏంటి వాళ్ళు చేసిన మీకు చేసిన మేళ్ళు ఏంటి మేము చేసిన నష్టమేంటి ఎందుకు మారుస్తున్నారు పోని మా ప్రాంతంలో మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలవలేదా ఆఖరికి అచ్చంగా అమరావతిలోనే గెలిపి గెలిపించారే ఏ పాపం చేశామని కోటి మంది జనాభా మధ్యన ఉన్న వాళ్ళని నువ్వు తింటున్న అన్నం గిన్నెనండి తింటున్న అన్నం గిన్నెని నువ్వు రెండు కాలతో తన్నావు ఇదే చెప్తున్నావు పైపచ్చు రైతులు భూములు ఇచ్చారు ఇంకో మాట కూడా చెప్తున్నా మీరు అమరావతి ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వెయ్యదండి ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు మనం భూములు ఇవ్వకుండా వేరే డిమాండ్ల మీద అన్యాయమైన డిమాండ్ల మీద ఆధర్మం మీద మనం పోరాటాలు చేస్తే దానికి సంబంధించిన ఫలితం ఉండదు అక్కడ బేసిక్గా పునాది ఉంది వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు మీకు అనుకో మాట కూడా చెప్తా ఆఖరికి అమరావతి రైతులు ఇరవై ఎనిమిది వేల మంది రైతులు ఎలాంటి త్యాగాలకు కూడా వెనుకాడని విధంగా ఈ రోజున అమరావతి ఉద్యమకారులు తయారయ్యారండి వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉందండి తరాలుగా సంపాదించిన తాతలది తండ్రులది ఆస్తులని భూముల్ని ఎవరు పోగొట్టుకుంటారండి ఆ నేపథ్యం అండి దానిని అర్థం చేసుకోవటంలో పాలకులు విఫలమవుతున్నారు ఆఖరికి ముఖ్యమంత్రి గారు వినలేకపోయినా మరి మంత్రులు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా పేరుకి ఇరవై ఆరు మంది ఉన్నారు ఇది కరెక్ట్ కాదండి అని చెప్పి చెప్పే నాథుడు లేడు అసలే రాష్ట్రం దిగాలైపోయింది ఏం చెయ్యమంటారు ఇంకో మాట కూడా మీరు చెప్తున్నారు మీరు అమరావతి మీద పదే 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 ఎన్నో ప్రచారాలు చేశారు నేను ఒక్క ముఖ్యంగా మూడు మాటలే చెప్తా చెప్పండి కేవలం అమరావతిలోనే లక్ష రూపా లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వైకాపా ప్రభుత్వం పుస్తకాలు ముద్రించింది లక్ష కోట్లు కాదండి లక్ష రూపాయలు ప్రూవ్ చేశారా నేను అడుగుతున్నాను అమరావతి బహుజన చేఏసిగా మీరు వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఇన్సైట్ టేటర్ జరిగిందని చెప్పేసారని పెద్ద ఎత్తున పదమూడు జిల్లాల్లో ప్రచారం చేశారు వేలాది ఎకరాలు కాదు పది ఎకరాలు ఇన్సైట్ థియేటర్లో లో పట్టుకున్నారా రెండేళ్ళు దాకా ఆఖరికి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మా అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఐదు వందల ఎకరాలు అవినీతి జరిగిందని బలవంతంగా ఆక్రమించారని మా తరపున దళిత బహుజన కులాల తరపున మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆల రామకృష్ణారెడ్డి గారు సిఐడికి ఫిర్యాదు చేస్తారా ఆయన ఆ తరఫున ఒకరి కడువి చిత్రం మరీ చోద్యం ఏ కృష్ణా గుంటూరు జిల్లాలో దహజన కులాలను ఫిర్యాదు ఇచ్చే ఫిర్యాదు ఇచ్చే చైతన్యం కూడా కలిగిలేరా మా ఉద్యమ చరిత్ర తెలియదా తెలుగు నేల మీద కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో దళితుల గడ్డ దళితుల దండోర అంతరాని మెంటలు సెగబుట్టి మరి పుట్టిన జిల్లాలు మేమెందుకు ఒక కుట్ర తర్వాత దానిని ఎడారని శ్మశానం అని ఏవేవో పేర్లు పెట్టారు మేము అమరావతి దళిత బహుజనులుగా అక్కడ అక్కడ కాలు పెట్టిన తర్వాత ఆ ఉద్యమకారులతో రైతులతో కరచాలనం చేసిన తర్వాత మా డప్పుల శబ్దం వినిపించాం మా దండోరాలు మోగించాం మమ్మల్ని అనచటానికి మాకు సమాధానం చెప్పటానికి ప్రభుత్వమే తన సొమ్ముతో రోజుకు మూడు లక్షల రూపాయల ఖర్చుతో పోటీ శిబిరం పెట్టింది మూడు రాజధానులు కావాలని తాలాయఫాలంలో శిబిరం పెట్టింది అయినా కూడా అమరగారు మీరు గమనిస్తారో లేదో నేను చెప్తున్నాను ఇన్ని రోజులుగా శిబిరం జరుగుతున్న పోటీ శిబిరం అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో చెందిన ఒక్క దళిత బిడ్డ ఆ శిబిరంలో కూర్చోలేదండి బయట వాళ్ళని తెచ్చి శిబిరం నిర్వహిస్తున్నారు తప్ప ఒక్క దళిత బిడ్డ కూడా ఆ శిబిరంలో కూర్చొని మాకు మూడు రాజధానులు కావాలన్న వాళ్ళు లేరు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు అయితే రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పని పేర్లు పెట్టారు ఒకటే మాట నేను చెప్తున్నాను అమర గారు ఇది ఒక ధర్మ యుద్ధం ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న ప్రభుత్వం ఒకవైపు భూములిచ్చి న్యాయం కోసం ధర్మం కోసం న్యాయస్థానాల్లోనూ ఇంట బయట గాంధేయ పద్ధతిలో పోరాడుతున్న రైతులు ఒకవైపు ఈ రోజున చాలా మంది అమరావతి ఉద్యమం మీద రాళ్ళు వేస్తున్నారు నేను చెప్తున్నాం ఆ రాళ్ళు వేసే మేధావులకి వ్యాఖ్యానాలు చేసే మేధావులకి ఉంటే ప్రభుత్వం వైపు ఉండండి లేదు అంటే రైతుల పక్షాన ఉండండి మధ్యన ఉండి రాళ్ళు వేయటం నిందలేయటం మానండి ఎందుకంటే ఒక పక్కన గాంధేయ పోరాటం ప్రజాస్వామికయుతంగా పోరాటం రెండో పక్కన న్యాయస్థానాల పోరాటం ఈ రోజున అంబేద్కర్ రెండేళ్ళైనా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజున మనం అంబేద్కర్ గురించి పదే 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 అన్ని ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి మనం మాట్లాడుతున్నామండి గతంలో ఎప్పుడైనా నేను సార్లు మాట్లాడామండే అంబేద్కర్ తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి తప్ప ఇంకా వేరే దిక్కు లేకుండా పోయింది కోర్టుల మీద ఈ అంశానికి కోర్టుమే కోర్టులే తప్ప మాకు వేరే రక్షణ లేదు భారత ఆంధ్రప్రదేశ్ కు రక్ష న్యాయస్థానాలే మాకు రక్షగా భావించి ఈ రోజున అమరావతి ఉద్యమకారుడు కూడా చాలా ధైర్యంగా కోర్టుల్లో తన ఫిర్యాదులు కేసులు ఉండబట్టి మాకు న్యాయం జరుగుతుందని కలలుగొంటున్నాం సార్ ఆ ధర్మ పోరాటాన్ని దిక్సూచిగా తీసుకొని నావగా తీసుకొని అమరావతిలో శిబిరాలలో మహిళలు గాని రైతులు గాని ఓపిక బిగబట్టి ఉద్యమాలు చేస్తున్నాం ఇది జరుగుతున్న నేపథ్యం కాబట్టి రాజధానిని రాజధానిలా ఇప్పుడు ప్రభుత్వం చేసిన చాలా ప్రచారాలు తృప్తి ఇప్పుడు గతంలో అనుకున్నట్టుగా కూడా ఆ పరిస్థితి లేదండి దాదాపు పదమూడు జిల్లాల ప్రజలు అమరావతి రైతుకు జరుగుతుంది అన్యాయం అనే విషయ సంగ్రహణకు వచ్చారు మొన్నటిదాకా అధికార పార్టీ కొత్తగా ఎన్నుకు ఎన్నుకోబడిన అధికార పార్టీ యొక్క మాయలో పడి ఓలలాడి కొంత మమ్మల్ని ఇబ్బంది పెట్టారులే కానీ ఇప్పుడు వాస్తవాలు ఏంటో తెలుస్తుంది తప్పనిసరిగా గెలిచి తీరుతాం వీళ్ళు అమరావతి మీద ఎన్నో నిందలు చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఎలుకను కూడా బట్టలేకపోయారు ఈ సందర్భంగా ఓ చిన్న మాట చెప్పుకోవాలి అమరగారు చెప్పండి మీకు మీకు మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు రాయబారానికి వెళ్లే ముందు అర్జునుడు అంటాడు బాబా నువ్వు రాయబారానికి వెళ్ళటం మూలాన వాళ్ళతో సంధి గుర్చుకోవటం మూలాన ఏం ప్రయోజనం నీ మాట ఎవరు పట్టించుకుంటారు అని అంటూ అర్జునుడు సిరులు తొలంగి ఘోర వనసేమల అడిగేవారు మీరు సిరులు తొలంగి ఘోర వనసేమల అడిగేవారు మీరు అంటే శ్రీకృష్ణుడు పాండవులు దొరలై తెగటేరుగా తీయగా తినమరిగిన వారు వారు కౌరవులు వారు అలతి మాటలతో ధర ఇత్తురయ్యా ప్లీజ్ ప్లీజ్ అంటే వాళ్ళు భూమిస్తారయ రాజ్యాన్ని సంగ్రామమున ఖడ్గముల్ గదల్ గాంధీవముల్ చెరలాడకొండగన్ అంటాడు అర్జునుడు అంటే దుర్మార్గంగా ఉండ రాజుకి దుర్మార్గం ఉన్న ప్రభుత్వానికి వినతులు ఇస్తే విజ్ఞప్తులు చేస్తే చేతులు జోడిస్తే మనకి న్యాయం దొరుకుతుందా శ్రీకృష్ణ తప్పనిసరిగా రణరంగాన యుద్ధం జరగాల్సిందే అని ఆ రోజున అర్జునుడు కృష్ణ భగవానుతో చెప్తాడు ఆయన చెప్పిన యుద్ధమే జరిగింది శ్రీకృష్ణుడి యొక్క రాయభారం ఫలించలేదు మేము అమరావతి ఉద్యమాన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో యుద్ధంగా భావిస్తున్నాం తప్పనిసరిగా అమరావతి ఉద్యమ జెండాలు రెపరెపలాడతాయి మాకు జరిగిన గాయాలు మాకు జరిగిన వేదనలు మా మహిళల పట్ల అవలంబించిన పద్ధతులు ఒక్కొక్కటిగా ఈ రాష్ట్ర ప్రజలకి ఐదున్నర కోట్ల మంది ప్రజలకు వివరిస్తాం వాడ వాడ పల్లె పల్లె తిరిగి మా చెరలను మా కన్నీటి గాథలను వాస్తవాలను తెలియపరిచి ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా బుద్ధి చెప్పే తరుణం వస్తుందండి మీరు ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క మంత్రివర్గం గమనించటంలా మీకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు దుర్యోధనుడు కనుక రాజ్యాన్ని తమ్ములను కనుక దుర్వినియోగం చేసినట్టుగా మీరు అమరావతి అనే ఒక వాస్తవదాన్ని వాస్తవమైన అంశాన్ని మీరు చూడ నిరాకరించి ఈ రోజున మీరు చేస్తున్నారు మేము చెప్తున్నాం శిబిరాల్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ఇటు ఒకటి అటు ఒకటి కొట్టేస్తే ఐదు మిగులుతుంది అమరగారు ఆఖరికి ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వానికి ఐదు అసెంబ్లీ స్థానాలు మిగిలిచ్చే పరిస్థితి చేస్తాం నో డౌట్ అట్ ఆల్ ఎందుకంటే వాస్తవాలు అలాగే ఉంటాయి నిజాలు అలాగా ఉంటాయి ప్రజలు అలాగనే చూస్తారు మీరు చూడండి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా అమెరికాలో ట్రంప్ గారు మూడు సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన నేను అందించానని చెప్పేసి నన్ను విర్రవీగాడు కోవిడ్ వచ్చిన తర్వాత ట్రంప్ గారు మాస్క్ కూడా ధరించాల కోవిడ్ ని అవహేళన చేశాడు దేశంలో మరణాలు పెరిగినాయి జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత ఆ సంఘటనకి సంబంధించిన పరిష్కారం చూపలేక నల్ల జాతీయులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు ఫలితంగా ఏమైంది ట్రంప్ గారి జీవితం రెక్కల విరిగి ఆకాశం మీద నుంచి కింద పడ్డాడు వంద డేగల తిన్నా రాబందు ఒక గాలి వానగా చచ్చిపోయినట్టుగా వంద గేదల తిన్న రాబందు గాలి వాన చచ్చిపోయినట్టుగా బైడెన్ బైడెన్ చేతిలో కింద పడ్డాడు బైడెన్ మాస్క్ పెట్టుకుని ఈరోజు పరిపాలన చేస్తున్నాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టరు ప్రజలకు ఏం పెట్టిస్తారండి పరిపాలకులు సమృద్ధిగా లేనప్పుడు పరిపాలకుడు ఆశ్చర్యంగా లే ఆచరణగా లేనప్పుడు ప్రజలకి చేసే సంకేతాలు పోతే నేనేదో పౌరుషంగా మాట్లాడుతున్నాను అనుకోమాకండి అమరగారు ఎందుకంటే ఇది చరిత్ర మనం చరిత్ర ఇది ఇప్పుడు మనమేదో అమరావతి అమరావతి గడ్డను తొలగించినంత మాత్రాన రాజధాని తీసినంత మాత్రాన ప్రభుత్వానికి జరిగే మేలు ఏంటి చెప్పండి విశాఖపట్నానికి కలిగే మేలు ఏంటి చెప్పండి విశాఖపట్నం వాళ్ళు అయ్యా బాబో మేము ఐదు వందల యాభై సంవత్సరాలుగా విశాఖ మేము నిర్మించుకున్నాం మేము దాన్ని పొలాలు ఇచ్చాం ముప్పై వేల మంది దాని మీద మేము జీవాధారం అవుతున్నాం ఈ కోవిడ్లో కూడా మేము ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం అల్లల్లాడుతుండంటే అది ప్రైవేటీకరణ చేయకుండా దాన్ని అమ్మకుండా దాన్ని ఆపండి విశాఖ ప్రజలకు మేలు జరుగుతుంది రాజధాని తీసుకెళ్లిపి విశాఖపట్నంలో ఏం పెడతారు రాజధాని మాకు అవసరం ఇప్పుడు మీకు మధ్యాంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం ఉభయ గోదావరిలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కోటపల్లి కొంగలో కొల్లేటి కొంగలో కొండపల్లి బొమ్మలు చెప్పండి ఏనాడో ఆ వేల క్రితం కట్టిన ఒక వీటీపీఎస్ ఉంది అదిగోండి మన విజయవాడలో ఉన్న రైల్వే జంక్షన్ కూడా రైల్వే స్టేషన్ కూడా విక్రయానికి దరఖాస్తులు చేస్తున్నారు మరి ప్రజలు ఏమైపోవాలి ఒక అభివృద్ధిని తీసి ఒక ప్రాంత అభివృద్ధిని తీసి దాన్ని ఏదో విభజించి నాలుగు చోట్ల పెడతామనేది ఒక కుట్రండి ఇది ఇది అభివృద్ధి కాదు ఆయన ఏదో విభజన ద్వారా విభజన అభివృద్ధి అని చెప్పేసిన మాట చెప్తున్నారు కానీ అది తప్పు చాలా చాలా తప్పు అతి చిన్న రాష్ట్రం పదమూడు జిల్లాల రాష్ట్రానికి అంత అవసరమేమీ లేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల రోజు సందర్భంగా ఆవేశాలకు పోకుండా ప్రతిపక్ష పార్టీ యొక్క ఆలోచనలకు పోకుండా రైతు ఆలోచనతో రైతు బిడ్డగా వాళ్ళ నాన్నగారు రైతు బంధుగా పేరుగాంచారు కాబట్టి ఆ పేరుతో ఏమైనా ఆలోచనలు కనుక పునరాధించుకోగలిగితే ఈ రాష్ట్రానికి ఒక మేలు జరుగుతుందండి జగన్మోహన్ రెడ్డి గారి కూడా రాజకీయంగా జరుగుతుంది మీ వైపు నుంచి ఇంత బాధ ఇంత ఆవేదన ఇంత ఇది ఉంటే ఒక పక్క ప్రభుత్వం వైపు నుంచి చూస్తుంటేనో అమరావతి రైతుల ఉద్యమం ఏమీ లేదు అది ఎప్పుడో నీరు గారిపోయింది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలంటారు దానికి మీరేం సమాధానం చెప్తారు రైతు ఉద్యమం నీరు గారిపోయింది అంటే ఏంటి చంపేశారా ప్రభుత్వమే ప్రభుత్వం చంపినట్టే కదా మేము ఒక మాటకు సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని అమరావతి రైతు చేసిన తప్పేంటి అమరావతి రైతు చేసిన పాపం ఏంటి రాజధాని రైతు రాజధాని కోసం అమరావతి రైతు మీ ఇళ్ళకు వచ్చేసి భూములు ఇచ్చాడా ప్రభుత్వం వాళ్ళు ఇళ్ళకెళ్తే భూములు ఇచ్చిందా ఏది ధర్మం ఏది అధర్మం ఇంకా నీరు గారిపోయాము అని అంటే అమరావతి రైతుని అణిచివేస్తారా అణిచివేస్తే అణగారిపోతుందా గాయం ఈ రోజున మేము విభజింపబడ్డాం అవశేష ఆంధ్రప్రదేశ్లో విభజించిన వాళ్ళు ఏమయ్యారు ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా సమన్యాయం లేకుండా దిక్కు దశనం లేకుండా తలుపులేసి విభజించిన వాళ్ళు ఏమయ్యారు అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఇది చరిత్ర అండి ఇది ప్రజలు మేము మనం చూస్తున్నాం ఇంతకండి ఏమండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా ప్రభుత్వం కానీ తెలుగు నేల మీద ఏమైనా కొత్త ఎంతమంది యోధులు పరిపాలించిన తెలుగు నేలని ఎన్ని ఎన్ని సంఘటనలు జరగల ఎన్ని సంఘటనలు జరగల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జ మన రాజశేఖర రెడ్డి గారిని బాధ్యతలు తీసుకోమంటే ఆయన నిరాకరించాడు అలాంటి స్థితిలో నుంచేసి మరుసటి మరుసటి తరమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజున ఇరవై మూడు ఇరవై మూడు స్థానాలు ప్రతిపక్ష పార్టీకి వచ్చినాయి ఇక వాళ్ళు రారు వాళ్ళు చేయరు అంటే రాజకీయాలండి ఇవి తొమ్మిది 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 నెలల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రీయాలను మారుస్తూ రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో రెండు వందల ముప్పై స్థానాలు కైవసం చేసుకొని తొమ్మిది నెలల ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కింద మీద పడి డొక్కి డొక్కి పొరలాడి పొరలాడి యాత్ర పాదయాత్ర ఆ యాత్ర ఈ యాత్ర చేస్తే నీకు నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని ఆస్వాదించాలి ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించాలి ప్రజల్ని కాపాడాలి రాజధాని జోలికి వెళ్ళాల్సినంత అవసరం లేదు ఇవి కేవలం రాజకీయాల నేపథ్యంలో ఇంకోటి కూడా అమరగారు ఈ రోజున టెన్త్తో ఇంటర్మీడియట్ వాయిదా ఇవ్వకపోవటానికి కారణం కూడా ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తుంది కాబట్టి వేయట్లేదు మా ముఖ్యమంత్రి గారు ఈయన ముందుగా చేసినట్లయితే ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అవతల వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం వేయకూడదు ఇలా రాజకీయాలేనండి రాజకీయాలు కానీ ఇది శాశ్వతంగా మనజాలదు ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా రాష్ట్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అమరావతి ఉద్యమం అనేది ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల మా ధర్మ పోరాటం ఉంది ఇప్పుడు శత శత కోటి లింగాలకి అనంత కోటి ఉపాయాలు సార్ నాది వాస్తవం అయినప్పుడు నాది జీవం అయినప్పుడు నా అంశంలో నా పోరాటంలో యథార్థం ఉన్నప్పుడు వంద ఆలోచనలు పడతాయి వంద మంది నాయకులు వస్తారు వంద మంది కరచాలనం చేస్తారు అది అది ఒక అదొక రైతు భూమి ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు ఈ దేశం ఈ రాష్ట్రం యావత్తు చూసింది అలాంటి రాజధానికి ఒక ఒక ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన రాజధానికి ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్న రాజధానికి ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతు బలికి అసెంబ్లీలో చప్పట్లు కొట్టిన రాజధానికి ద్రోహం చేస్తే ఈ రాష్ట్ర యామని పిలవాలి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మనల్ని ఆమని పిలుస్తారు ఇక్కడ తెలుగు బిడ్డలను కానీ దళిత బహుజనులు కానీ రైతులను కానీ కూలీలను కానీ రాజకీయ నాయకులను కానీ ఏమని పిలవాలి ఆలోచించాలి మన ఈ ఈ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికైనా తప్పనిసరిగా రైతులతో కరచాలనం చేయాల్సిన ధర్మం ఉంది రాజకీయాలు శాశ్వతం కాదు మీ ఎమ్మెల్యే పదవులు శాశ్వతం కాదు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి నేను ఒక మాట కూడా చెప్తున్నా డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమ ఉద్యమం అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తొలి జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కాకా వెంకటరత్నం గారు ముగ్గురు విద్యార్థులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారని అని చెప్పేసి విని హృద్రోగానికి గురై అప్పటికప్పుడే గుండె చనిపోయారు ఆనాటి నాయకుల యొక్క స్థితి అది వాళ్ళ ఔదార్యం అది ఉద్యమాల పట్ల ముగ్గురు ముగ్గురు విద్యార్థులు చనిపోయారంటేనే అసలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కాకా వెంకటరత్నం గారు గుండె చనిపోయారు అంటే ఎంత ఆవేదన చెందారు నాయకులు మరి ఇప్పుడు మనకు కనిపిస్తారు అటువంటి నాయకులు ప్రజల ముందు అటువంటి నాయకులు ఉన్నారా మనం ప్రశ్నించుకుంటే ఎక్కడ కనిపించటంలా కాబట్టి ఎప్పటికైనా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఈ అమరావతి రైతుతోనూ ఈ ప్రాంత అభివృద్ధితో కనుక కరచాలను చేస్తే రాజకీయంగా శాశ్వతంగా వాళ్ళకి బతుకు తెరి ఉంటుంది లేదు అంటే వాళ్ళు కూడా ఈ ఒక్కటర్మే సింగిల్ ఏటీఎం కార్డు లాగానే రాజకీయంగా భవిష్యత్తు కోల్పోతారని మాత్రం అమరావతి భోజనం చేసిగా నేను చెప్పదలిచాను ఇంకొక మాట అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరెస్టులు సాగించి జైళ్లకు పంపి కేసులు పెట్టి అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు అమరావతి అనేది యథార్థం అదొక నిజం ఆ నిజం ఉన్నంత వరకు ఆ యథార్థం ఉన్నంత వరకు అక్కడ పోరాటాలు ఏ స్థాయిలో అయినా సరే జరుగుతూనే ఉంటాయి ఈ రోజున నేను నిర్వహించకపోయినా మీరు నిర్వహించకపోయినా అక్కడ నాయకులు పుడుతూనే ఉంటారు ఆ గొంతుకు మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా మాకు రెండేళ్ళు ఉంది టైము ఇరవై నాలుగు కల్లా అమరావతికి ప్రభుత్వం ఏమన్నా వెనకడు చేసుకొని పరిష్కారం చూపితే ప్రభుత్వానికి మంచిది అమరావతి రాజధానికి మంచిది లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అర్జునుడు చెప్పినట్టుగా ఖడ్గముల్ గదల్ శరములు ఎన్నికల్లో కరచాలనం చేయాల్సిందే నిజాలు నిగ్గిదేల్చాల్సిందే తప్పనిసరిగా మా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ ఐదు వందల రోజు సందర్భంగా అమరావతి ఉద్యమంలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ జనసేన బీజేపీ హిందూ మహాసభ మేధావులకి రచయితలకి కవులకి కళాకారులకి ఎన్ఆర్ఐలకి తుల్లూరు నుంచి అమెరికా వరకు తెలుగు బిడ్డలు అమరావతి రైతు ఉద్యమం కోసం ఆకుపచ్చని జెండాలు ఇతర రాష్ట్రాల్లో ఉండి నిద్రలు మానేసేసి దీనికోసం కష్టపడుతున్నారు ఆ కోర్టు వ్యవహారాల కోసం ఉద్యమాల కోసం ఎంతో మంది శ్రమిస్తున్నారు ఎంతో మంది పార్లమెంటు సభ్యులు సబ్బం హరి గారి లాంటి వాళ్ళు రఘురం రఘురామకృష్ణరాజు గారి లాంటి వాళ్ళు అమరావతి ఉద్యమానికి వెన్నుదొన్నుగా నిలబడ్డారు వారందరికీ అమరావతి భోజన చేసి తరఫున ఐదు వందల రోజు సందర్భంగా ధన్యవాదాలుస్తున్నాను అమరవారు అమరగారు ఎప్పటికైనా అమరావతి విద్యం లభిస్తుందని ఆశతో ఉన్నాం తప్పనిసరిగా నిజం గెలుస్తుంది ప్రజలు గెలుస్తారు ప్రజలే చారిత్రక నిర్మాతలు రోజుల సభ నుంచి కావచ్చు ప్రభుత్వానికి మీరు మీరు మీ నిర్ణయం విధంగా చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు దళిత బహుజన కులాలకు సంబంధించిన బిడ్డగా దళిత బహుజన కులాలకు సంబంధించిన నాయకుడిగా నేను ఎప్పటికైనా సరే మీ మంచి కోరి ముఖ్యమంత్రి గారి కోరి శ్రేయస్ కోరు మాట చెప్తున్నాను తక్షణం మీరు శాసన మండలి రద్దు ప్రక్రియను ఎలా అయితే వెనక తీసుకొని మళ్ళీ శాసన మండలి సభ్యుల్ని ఎలా అయితే ఎంపిక చేశారో దద్దమ్మలున్న శాసనసభలో మేధావులు లేరు అని ప్రచారం చేసి శాసన శాసనసభలోనే మేధావులు ఉండారో శాసన మండలి లేరు అని చెప్పి మళ్ళీ శాసన మండలి ఎన్నికల ప్రక్రియని మీరు పూర్తి చేసి సభ్యుల్ని ఎలా అయితే మీరు చేసుకున్నారో అలాగే మా మీ మూడు రాజధానుల బిల్లు కూడా వెనక్కి తీసుకోండి రాజధాని అమరావతిని అమరావతికి ఏకైక రాష్ట్రంగా ప్రకటించండి నేను ఎందుకు అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో దళిత బహుజన కులాలుగా మా ఉంది మా వాటా ఉంది ఆయన గెలుపులో సగానికంటే ఎక్కువ ముప్పో భాగం మాది కాబట్టి నిజం గ్రహించి చెప్తున్నాం ఎందుకంటే ప్రజలు అలాగనే ఉంటారు ప్రజల మీద పెత్తనం చేయమాకండి మీకు రాజకీయాలుగా ప్రతిపక్ష పార్టీల మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ఏదో పద్ధతిలో తీర్చుకోండి అదేదో తీర్చుకుంటున్నారు కూడా ఆ ప్రక్రియమే ఆగల కానీ ఉద్యమం పట్ల రాజధాని పట్ల రాజధాని రాష్ట్ర అభివృద్ధి పట్ల బహుజన కులాల పట్ల కక్ష మాత్రం మానండి అసలు నిజానికి రాజధాని అమరావతి వస్తే ప్రధానంగా బాగుపడేది దళితు బహుజన కులాలు గుంటూరు జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు రాజధాని అమరావతిలో లక్ష మంది జనాభా భూములు ఇచ్చిన రైతుల్లో ఎస్సీలు తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది ముప్పై మూడు శాతం మేము మేము భూములు ఇచ్చాము అమర ముప్పై మూడు శాతం మాకన్నా సమాధానం చెప్పాలిగా ఏది సమాధానం తప్పనిసరిగా మనసు మార్చుకోవాలి నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం తప్పేం కాదు ఏ ప్రభుత్వాలకైనా తప్పేమీ లేదు భేషజాలకు పోయి అసలు అసలుకు ఎసరు తెచ్చుకోకూడదు అసలుకి ఇబ్బంది పెట్టకూడదు నేను ముఖ్యమంత్రి గారిని ఐదు వందల సందర్భంగా హృదయపూర్వకంగా చేతులు జోడించి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారని ఈ సోషల్ మీడియా ద్వారా మీలాంటి వీడియోల ద్వారా మీలాంటి ఇంటర్వ్యూల ద్వారా కూడా వాళ్ళ దృష్టికి ఈ వీడియో వెళ్ళి తప్పనిసరిగా అమరావతికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అని మేము కలగంటున్నాం ఇప్పుడు కూడా ఇవాళ కూడా రాష్ట్రంలో ఉన్న అమరావతి ఉద్యమంలో పాల్గొన్న అన్ని రాజకీయ పక్షాలు కొన్ని ప్రముఖ సంఘాలు కూడా ప్రధానమంత్రి మోడీ గారికి మేము బహిరంగ లేఖ కూడా రాశాం మోదీజీ ఆప్ కా ఏపీ కాకో అని రాశాం అయ్యా మా రాష్ట్రం చూడండి మా రాజధాని వంక చూడండి మీరు చేసిన శిలాపాలకం వంక చూడండి మీరు ఇచ్చిన పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు ఏమయ్యాయో అడగండి మాకు పెద్ద దిక్కు లేదు ఈ దేశ నేతగా ప్రధానిగా పెద్ద మనసు చేసుకున్న ఆ ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పండి రాష్ట్ర పరిస్థితి అలా ఉందని చెప్పేసి అని ఈ రోజున బహిరంగ లేఖను కూడా విడుదల చేశాము తప్పనిసరిగా అమరావతి ఉద్యమం నిలుస్తుందని జయిస్తుందని గెలుస్తుందని అంతిమంగా రాష్ట్ర ప్రగతిలో అమరావతి చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహిస్తుందని ఇది నిజమని కూడా అమ్మర్ గారు మీ విలువైన సమయాన్ని వెచ్చించి అనేక విషయాల మీద క్లారిటీ ఇచ్చి ఏం కావాలో కూడా ప్రభుత్వానికి ఎటువంటి వినతులు కావాలో కూడా చెప్పినందుకు త్వరగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా దీని మీద ఒక స్టాండ్ తీసుకొని వారు తీసుకున్నటువంటి ఆ కఠినమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు కోరినట్టుగా ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనేటువంటి మరల మరి జీవో కూడా విడుదల చేయాలని ఆశిద్దాం